మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో మంచి సంతానం కోసం శీఘ్ర వివాహం దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నా కూడా కుజదోషం కాలసర్పదోషం తొలగిపోవటకు నాగుల చవితి రోజున పుట్ట వద్ద అలాగే ఇంట్లోనూ పూజ ఏ విధంగా చేసుకోవాలి పూజ చేసుకునేవారు తప్పకుండా పాటించవలసిన నియమాలేమిటి ఉపవాసం ఏ విధంగా ఉండాలి ఎటువంటి మంత్రాలను చదువుకోవాలి నైవేద్యంగా ఏమి సమర్పించాలి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి రోజున నాగుల చవితి పండుగను జరుపుకుంటారు ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో పూజిస్తే సర్వ బాధలు తొలగి సౌభాగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుంది అని పుట్టకు పూజ చేయటంలో కల ఆంతర్యమని చెప్తూ ఉంటారు నాగుల చవితి రోజున పూజ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి తరువాత గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి పూజా మందిరంలో దేవుని వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలాగే పూజా మందిరంలో కలసంని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి నాగేంద్రస్వామి ప్రతిమను కానీ లేదా ఫోటోని కానీ పూజకు ఉపయోగించాలి పూజకు మందార పూలు ఎర్ర గులాబీలు ఏవేని ఎర్రటి పువ్వులను పూజకు ఉపయోగించాలి నైవేద్యం కోసం చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటి పండ్లు చలిమిడిని సిద్ధం చేసుకోవాలి పూజకు నాగేంద్ర అష్టోత్రము నాగేంద్ర స్తోత్రము నాగస్థుతి నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయనేది విశ్వాసం ఇన్ని స్తోత్రాలను పఠించటం వీలు కాని పక్షంలో ఓం నాగేంద్ర స్వామినేన మహా అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించినా కూడా మంచి ఫలితం కలుగుతుంది తరువాత దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి పుట్ట దగ్గర ఆవు పాలను ఒక దొప్పలో పోసి పుట్ట దగ్గర పెట్టాలి తప్ప పాలను పుట్టలో పోయకూడదు పాము పాలు తాగదు అనేది గమనించాలి అక్కడ ఏదైనా నాగదేవత విగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవచ్చు కోడిగుడ్డు సమర్పించుకోవాలనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్టకున్న రంధ్రాలలో వేయకూడదు అలా చేస్తే పాము పుట్టల్లోకి వెళ్ళే మార్గానికి మనం అంతరాయం కలిగించిన వాళ్ళం అవుతాము ఆ తరువాత బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి ఆ తరువాత పూజ కొరకు మనం తీసుకువెళ్ళిన పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి మీ కోరికలు తీరటానికి బంగారం వెండితో చేసిన ఐదు నాగపడిగలను పుట్టలో వేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తరువాత కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి పుట్ట చుట్టూ అక్షతలు చేత పట్టుకుని మూడు ప్రదక్షిణాలు చేయాలి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ మగవారు సాష్టాంగం ఆడవారు మోకాలిపై వంగి గర్భిణీ స్త్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడిమట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయం అవుతుంది ఈ విధంగా ఈ రోజున నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం అవుతుంది ఈ రోజున గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే పిండితో పుట్ట ఆకారం తయారు చేసుకుని అందులో పాము ప్రతిమను పెట్టి పూజ చేసి పోయవచ్చు ఇది కాకుండా వెండి సర్ప ప్రతిమకు కూడా పాలాభిషేకం చేయవచ్చు అంతేకాకుండా ఈరోజు నాగదేవతను మల్లెపూలతో పూజిస్తే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు సన్నజాజి పువ్వులు కలువు పువ్వులతో పూజిస్తే గృహయోగం కలుగుతుంది బిల్వపత్రాలతో అర్చిస్తే సిరి సంపదలు కలుగుతాయి పసుపు రంగు పూలతో పూజిస్తే దీర్ఘకాలికంగా ఏమైనా అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోతుంది అంతేకాకుండా ఈ రోజున రావి చెట్టు కింద ఉన్న జంట నాగులను పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి ఒకవేళ అలా ఉండలేని వారు పూజ పూర్తి చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు ఈ రోజున పూజ చేసేవారు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాము బ్రహ్మచర్యం పాటించాలి మంచం మీద పడుకోకూడదు బయట వండిన పదార్థాలను తినకూడదు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు ఒకవేళ మీ ఆరోగ్యం బాగోలేకపోతే మంచం మీద ఉన్న బెడ్ను తీసేసి ఉతికిన చాపను వేసుకుని పడుకోవాలి ఈ రోజున మట్టి తవ్వటం లాంటిది చెట్లు నరకటం లాంటివి అస్సలు చేయకూడదు ఇవండి ఈరోజు ఈ వీడియోలో నాగుల చవితి రోజు ఇంటి వద్ద అలాగే పుట్ట దగ్గర పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి ఉపవాసం ఏ విధంగా ఉండాలి ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో కలుసుకుందామా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్